Joshua chapter 14 from verse 10. Yehova chepinatlu. Yehova Mosheku. A mata selavichinappatinundi. Oka mata devudu selavichadata, a mata selavichinappatinundi. Israelilu. Aranyamalo nadichina ee 45 endlu. Israelilu aranyamalo nadichina ee 45 samvatsaralu. Aina nannu sajeevuniga kapadiyunnadu. Devudu nannu sajeevuduga kapadiyunnadu. Idigo. Nen ippudu. Yenabadi aidendla vadano. Moshe nannu pampinanadu. Ippudu a mata gamaninchali, Moshe nannu pampinappudu. Naakentha balamo. Neeti varaku naakante balam undi. Yuddhamu cheyutukugani. Vachuchu povuchu undutukugani. Naaku eppati attlu balamunnadi. Kabatti. Panandavachinu chautunam kabatti. Aadinamuna. Yehova selavichina. Devudu edaithe selavichado. Ee konda pradesamunu. Ye pradesamadi? Ee konda pradesam. Konda pradesamante ettainda lekapothe digustalalo unda? Ettaina prantham, ee konda pradesamunu naaku. Dayacheyumo. Anakilunu. Chala. Kalebo ne daivajinudu ikkada manaku kanabadutunnadu, andaru atani peru chepandi. Kalebo. Ee daivajinudu katta 85th birthday vachindata. 85th puttun roju. Ikkadavaran 85 samvatsaralu unnavallu evaran unnaru okasari chethilu ettandi, evaran 85 years. Evaru leru kada. Online lo unnuntaru kontamandi, okkavallu 85 samvatsaralu unnavallu evaran unte chala santosham. Mana Bharat deshamlo life expectancy ippudu 53.5 samvatsaralaku vachesindi. 60 samvatsaralu bodithe full life jeevinchesaru antunnaru andarni. 85 samvatsaralu vayasulo Kalebu maatladutunna maata ento telusa? మోషే నన్ను పంపించినప్పుడు నాకు ఎంత బలం ఉందో ఇప్పుడు నాకు. అప్పుడు 45 సంవత్సరాలు అంట ఆయనకి, ఇప్పుడు 85 వచ్చినాయట. ఈ 85 సంవత్సరాల ప్రాయంలో కాలేబు మాట్లాడుతున్నాడు, నాకు అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు అంతే బలం ఉంది. అందరు బట్టి దేవుడు సెలవిచ్చినట్టుగా ఈ కొండ ప్రదేశాన్ని నాకు ఇవ్వు అని కాలేబు అడుగుతున్నాడు. జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా, మనకెవరికైనా పుట్టినరోజు వస్తే మనం కోరుకునే కోరికలు ఎలా ఉంటాయి? బర్త్డే వచ్చిందంటే స్త్రీలు ఏమని కోరుకుంటారు? భర్తనే ఓ మంచి పట్టు చీర ఏమన్నా కొనివ్వండి, లేదంటే ప్రకింటమే ఒక నెక్లెస్ కొనుక్కుందండి, పోయిన ఆ నెల దానికన్నా కొంచెం బెటరు ఏదైనా నెక్లెస్ ఉంటే నాకు ఇప్పించండి, లేకపోతే నాకు అది కావాలి ఇది కావాలి, ఒక మంచి రెస్టారెంట్కి తీసుకెళ్ళండి, ఫన్ జోన్కి తీసుకెళ్ళండి అని పిల్లలు ఎవరికి కావలసిన కోరికలన్నీ కూడా పుట్టినరోజున చాలా గట్టిగా కోరుకుంటా. అయితే కాలేబు తన 85 పుట్టినరోజు కోరుకుంటున్న అంశం ఏంటో తెలుసా? నాకు ఈ కొండ ప్రదేశం కావాలన్నాడు, ఆ ఎత్తైన ప్రాంతం నేను వెళ్తానన్నాడు. కాలేబ్, డూ యూ నో హౌ ఓల్డ్ యు ఆర్? నీకు ఎంత వయసు ఉందో తెలుసా? ఈ వయసులో కొండలెక్కే సమయం అది. 85 సంవత్సరాల వయసులో ఉన్న ఏ ఒక్కరైనా కొండలు ఎక్కగలరా? నువ్వు అడుగుతుందంటే నీకు తెలుసా అంటే కాలేబు అన్నాడు, ఎస్ ఐ నో. ఆ ప్రాంతాన్ని నేను స్వాధీనపరుచుకోవాలని ఆశిస్తున్నా, ఎందుకంటే దేవుడు సెలవిచ్చాడు ఆ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకోమని. ఆ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకోమని దేవుడు చెప్పాడు కాబట్టి నేను వెళ్తాను, ఆ కొండ ప్రదేశం నాకు ఇవి. దాని మీద అనాకీయులు ఉన్నారు, ఐ వాంట్ టు కాంకర్ దెమ్, నేను వారిని జయిస్తాను. 85 సంవత్సరాల వయసులో జయం పొందాలనే కోరిక కాలేబులో ఎంత గొప్పగా ఉందో ఆలోచించేయండి. 30, 40, 20, 50 సంవత్సరాలు ఉన్న వయసులో ఉన్న మనకు అలాంటి కోరికలు ఉన్నాయా? జయించాలనే ఆశలు మనకు ఉన్నాయా? లోకంలో ఎప్పుడు పడిపోదామా, లోకంలో ఎప్పుడు దొరులుదామా, లోక సంబంధమైన ఆశలు ఎప్పుడు తీర్చుకుందామా, అన్యులతో ఎప్పుడు సహవాసం చేద్దామా, వాళ్ళతో వీళ్ళతో ఏ పాపం చేద్దామనే ఆలోచనలో చాలామంది ఉన్నారు. కానీ నిజంగా కొండ ప్రాంతాన్ని కైవసం చేసుకోవాలనే ఆశ మనలో కనబడుతుందా? కాలేబు 85 సంవత్సరాల వయసులో అడుగుతున్నాడు, గివ్ మీ దట్ మౌంటైన్, ఐ విల్ కాంకర్ దాట్. అక్కడ ఎవరెవరు ఉన్నారో తెలిసాను ఆయన? అనాకీయులు ఉన్నారు, అతను కొడుకులు ఉన్నారు, చాలా పవర్ఫుల్ వాళ్ళు, చాలా కఠినులు, దుర్మార్గులు, దుష్టులు. అలాంటి వారు గనక ఆ ప్రాంతంలో ఉన్నారు, నువ్వు గనక వెళ్ళావంటే ఆల్రెడీ నీకు వయసు భయపడింది, 85 సంవత్సరాలు చాలా ఈజీగా నిన్ను జయించి కింద పడేస్తారు అక్కడ. అందును బట్టి వద్దులే, ఈ వయసులో నువ్వు కోరుకునే కోరిక ఎలా ఉండాలంటే, యెహోషువా గారు ఓ మంచి రిసార్ట్ ఏదైనా అంతర్వేదిపాలెం దగ్గర సముద్ర తీరం పక్కన ఒక రిసార్ట్ కట్టించేసి ఒక ముగ్గురు పనులను చుట్టూ పెట్టేసి కొంచెం లోపల నన్ను పెట్టేయండి, రోజు ఉదయం చికెను, మధ్యాహ్నం మటను, సాయంకాలం ప్రాన్స్, ఈవినింగ్ డిన్నర్కి చేపలు ఇలాంటివన్నీ అరేంజ్ చేసేస్తే నా శాశ్వత జీవితం ఏదో అలా జీవించేస్తాను అన్నాడా? ఎట్ ద ఏజ్ ఆఫ్ 85
I want to conquer that land. Aa prantham nenu kavisham cheskovali. Vijayam pondalane aratonilo unda. Jaya jeevitham kavalane aratonilo unda. Aalochinchayandi prillara. ఏ ప్రాంతం ఆ దైవజనుడు కోరుకుంటున్నాడంటే హెబ్రోను అనే ప్రాంతాన్ని కోరుకుంటున్నాడు. హెబ్రోను అనే ప్రాంతాన్ని కైవసం చేసుకోవాలనుకుంటున్నాడు. హెబ్రోన్ అనే మాటకు సహవాసము అని అర్థం. అందరూ చెప్పండి, హెబ్రోన్ అనే మాటకు అర్థం ఏంటి? సహవాసం. అంటే ఎట్ ది ఏజ్ ఆఫ్ 85 కాలేబు కోరుకుంటున్న పర్వతం ఏంటో తెలుసా? సహవాసం అనే పర్వతం ఎక్కాలనుకుంటున్నాడు. నీ వయసు 15 అవ్వచ్చు, 25 అవ్వచ్చు, 45 అవ్వచ్చు, 65 అవ్వచ్చు, 85 అవ్వచ్చు, దేవునితో ఎప్పుడైనా నువ్వు సహవాసం చేయొచ్చు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంకా నేను చాలా చిన్న ఉండండి ప్రభువుతో సహవాసం ఇప్పుడు ఎందుకండి నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. నేను చాలా వృద్ధాప్యంలోకి వచ్చేసానండి, ఇంకా ఏముందండి అని అనుకోవాల్సిన అవసరం లేదు. దైవజనులు, డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000 333 777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నెంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి.